ఆలయం అభివృద్ధి చేస్తున్న క్రమంలో గురుత్మంతుడు గోదాదేవి రామానుజుల విగ్రహాలు బయటపడిన ఘటన వరంగల్ నగరంలో చోటు చేసుకుంది. నగరంలోని దేశాయిపేటలో 200 సంవత్సరాల పురాతనమైన రంగనాయకుల స్వామి దేవాలయం ఉంది. ఇక్కడ ప్రతిరోజు స్వామివారికి అభిషేకాలు పూజలు నిర్వహిస్తుంటారు. ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో ఉన్న రేగు చెట్టు తొలగించడంతో చెట్టు కింద గురుత్మంతుడు గోదాదేవి రామానుజాచార్యులు విగ్రహాలు బయటపడ్డాయి. దీంతో స్థానికులు అక్కడికి చేరుకొని విగ్రహాలకు జలం పాలతో అభిషేకాలు నిర్వహించారు. విగ్రహాలు లభించడంతో స్వామివారు ఇక్కడే కొలువై ఉన్నారని భక్తులకు విశ్వాసం పెరిగిందని ఆలయ అర్చకులు రంగాచార్యులు తెలిపారు. స్వామివారు రంగనాయ దేశాయపేటలో వెళ్ళుకున్నట్టు రంగనాయక స్వామివారు పురాతనమైనటువంటి 200 సంవత్సరాల క్రితం దేవాలయము. ఈ దేవాలయంలో ఈ మధ్యలో మేము ఆ యొక్క స్వామివారిని మేము ఆ యొక్క దేవాలయం యొక్క విస్తరణ సందర్భంగా పనులు చేపట్టడం జరిగింది. ఆ సందర్భంలో కూడా ఈ రోజు మేము పనులు ఏర్పాటు జరుగుతున్నప్పుడు సందర్భంలో స్వామివారి యొక్క 3 విగ్రహాలు అక్కడి నుంచి మాకు 3 విగ్రహాలు లభించడం జరిగింది. దానిలో ఒకటి గోదాదేవి విగ్రహము, అదేవిధంగా శ్రీమద్ రామానుజులటువంటి విగ్రహము, తర్వాత గరుడాల వారి విగ్రహం లభించడం జరిగింది. ఈ యొక్క స్వామివారి యొక్క సహస్రాబ్ది ఉత్సవాలు జరుగుతున్నటువంటి ఈ యొక్క రామానుజవారి సహస్రాబ్ది జరుగుతున్న సందర్భంలో కూడా ఈ రామానుజవారి దొరకడం విశేషంగా మేము భావిస్తున్నాం.